యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరానికి మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ విజేతలకు అందించే ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ వెల్లడించింది గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ నగదు బహుమతిని ప్రకటించింది వరల్డ్ కప్ విజేతకు ముప్పై మూడు కోట్లు రన్నర్ అప్ జట్టుకు పదహారు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోరుకు మరికొద్ది రోజులే మిగిలింది ఇందుకోసం క్రికెట్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ నేపథ్యంలో ఐసీసీ భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా ప్రకటించింది ప్రపంచకప్ విజేత జట్టుకు నలభై లక్షల యుఎస్ డాలర్లు అంటే సుమారు ముప్పై మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇవ్వనుంది రన్నర్ అప్ జట్టుకు ఇరవై లక్షల యుఎస్ డాలర్లు అంటే సుమారు పదహారు కోట్ల రూపాయలు అందించనుంది మొత్తం నలభై ఎనిమిది మ్యాచ్లకు ప్రైజ్ మనీ ప్రోత్సాహకాలను ఐసీసీ ప్రకటించింది సెమీఫైనల్స్ లో ఓడిన జట్టు కోట్ల రూపాయలు అందుకోనున్నాయి నాకౌట్ మ్యాచ్లకు అర్హత సాధించడంలో విఫలమైన మిగిలిన ఆరు జట్లకు తలో ఎనభై రెండు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది గ్రూప్ స్టేజ్ లో జరిగే ప్రతి మ్యాచ్ విజేతకు సుమారు ముప్పై మూడు లక్షల రూపాయల ప్రోత్సాహకం లభిస్తుంది ఇలా టోర్నీ మొత్తానికి దాదాపు ఎనభై మూడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీ రూపంలో ఐసీసీ ఖర్చు చేయనుంది టోర్నీలో మరింత పోటీతత్వం నింపడంతో పాటు ఆటగాళ్లకు అభిమానులకు వినోదభరితంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది ప్రపంచకప్ మ్యాచ్లు అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు భారత్లో జరగనున్నాయి టోర్నీలో నలభై ఐదు లీగ్ మ్యాచ్లు మూడు నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి ఈ టోర్నీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఆస్టేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా శ్రీలంక నెదర్లాండ్స్ జట్లు పాల్గొననున్నాయి నవంబర్ పంతొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగియనుంది